హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో తామర గింజల వలన ఉపయోగాలు తెలుసుకుందామండి. ఈ వీడియోను చూసి లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తామర గింజలు అంటే ఎవరికీ ఎక్కువగా తెలియకపోవచ్చు అండి, కానీ ఫూల్ మఖని అంటే అందరికీ తెలుస్తుంది. వీటిని ఫ్లాక్స్ నట్స్ అని కూడా అంటారండి. ఇవి తామర పువ్వు నుంచి వచ్చినవి. ఈ తామర గింజలు మన ఆరోగ్యానికి ఎన్నో మేలు చేస్తాయండి. వీటిని పచ్చిగాను వేయించుకుని ఉడికించుకుని తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. ఈ తామర గింజలు ముదురు గోధుమ లేదా తెలుపు వర్ణంలో కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయండి. ఈ తామర గింజల్ని ఎక్కువగా స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తారండి. అంతేకాకుండా ఎన్నో రకాల వంటకాలలో కూడా ఉపయోగిస్తారు. ఈ తామర గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన గుండె జబ్బులు మరియు క్యాన్సర్ నివారణలో ఉపయోగపడతాయండి. అంతేకాకుండా మన శరీరంలోనికి ఫ్రీ రాడికల్స్ని దరిచేరకుండా కాపాడతాయండి. బలహీనమైన స్త్రీలు, గర్భిణీలు, బాలింతలు ఈ తామర గింజల్ని తీసుకుంటే నీరసము మరియు బలహీనతల నుంచి విముక్తి లభిస్తుందండి. ఈ తామర గింజల్లో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈ తామర గింజల్ని తీసుకోవడం వల్ల రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. అంతేకాదండి, ఈ తామర గింజల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. వీటిని సేవించడం వల్ల మన బరువుని నియంత్రించుకోవచ్చు. ఈ తామర గింజల్ని ఎండిన వాటికంటే కూడా పచ్చిగా తీసుకుంటే ఎంతో ఉపయోగకరం. పచ్చి వాటిల్లోనే ఎక్కువగా పోషక విలువలు ఉంటాయండి. ఈ తామర గింజల్ని ఎన్నో రకాల ఔషధాల్లో ఉపయోగిస్తారండి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వలన ఆకలి కూడా పెరుగుతుంది. ఈ తామర గింజల్ని పొడి చేసి పాలతో సేవిస్తే నిగనిగలాడే కాంతివంతమైన శరీరం మీ సొంతమవుతుందండి. ఇన్ని ఉపయోగాలున్న ఈ తామర గింజల్ని మీరు కూడా అన్ని విధాలుగానూ ఉపయోగించుకోండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.